హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరో 2 గంటల్లో ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఈ జిల్లాలకు ఎల్లో అలర్టును జారీ చేస్తూ వాతావరణ శాఖ ఇప్పుడే కీలక అప్డేట్ను అయితే విడుదల చేసిందండి. ఇక పూర్తి వివరాలు వీడియోల ద్వారా తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, మనకు ఎన్ని రోజులు వర్షాలు కురుస్తాయి అనే సమాచారాన్ని తెలియజేస్తాను వీడియో ద్వారా. ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోకు ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇక వీడియోలోకి కనుక వెళ్ళినట్లయితే ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ మనకు వర్షభావ పరిస్థితుల వల్ల అయితే రైతులందరూ దెబ్బతిన్నారు, ఈ నేపథ్యంలో మరోసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు అయితే భారీ వర్షాలు కురవనున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని జిహెచ్ఎంసీ అధికారులు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ సూచనల మేరకు. ఇక మిగిలిన జిల్లాలో రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, రాజన్న, సిరిసిల్ల, జగిత్యాల, మంచిరాల, సిద్దిపేట ఇలా అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని 3 రోజుల పాటు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని, రైతులు కూడా జాగ్రత్తగా ఉండాలని పిడుగుపడి మన తెలంగాణలో ఇప్పటికే వ్యవసాయ కూలీలు చనిపోవడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఇప్పటికే రాయలసీమ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా ఆంధ్రాల్లో భారీ వర్షాలు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం అయితే మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని తెలియచేయడం జరిగింది. ఉరుములు, మెరుపులు, పిడుగులతో పాటు కురిసే వర్ష అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని, చెట్ల కింద ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని వాతావరణ శాఖ అయితే అమరావతి వాతావరణ కేంద్రం అయితే హెచ్చరించడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి.